ఎంటిఆర్ జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో కోడిపందాలు ఆడిన వారితో పాటుగా నిర్వాహకులపై కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తం 16 మందిపై 8 కేసులు నమోదు చేసి 16 పందికొళ్ళను స్వాధీనం చేసుకున్నారు. మరో 16 కోడి కత్తులను సీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు టీవీ 9 యాజమాన్యం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఏడాది గతం కంటే ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించింది. చెడును గెలిచి మంచి వైపు పయనించాలని కోరింది. పాడి పంటలతో ప్రజలంతా సువిక్షంగా ఉండాలని కోరింది. అందుకు ప్రతి ఒక్కరిపై ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఆకాంక్షించింది. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంబరాన్ని తాకాయి. మూడో రోజు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనాదీసులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలిపింది. ఆలయంలో తెల్లవారుజాము నుంచే వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవారిని అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపచేసి వాహనంపై ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం ఉత్సవ మూర్తులను విద్యుత్ కాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయం చుట్టూ ఊరేగింపచేశారు. బాజా భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు స్వామివారు. పురవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు పోటీలు పడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి ఈ నెల 19 వరకు దావోస్ లో పర్యటిస్తారు. 3 రోజుల పాటు సాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న సీఎం రేవంత్ 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో పాటుగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ అవుతారు. తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దావోస్ కు వెళుతున్న బృందానికి సీఎం రేవంత్ నేతృత్వం వహిస్తారు. ఎకనామిక్ సదస్సుకు హాజరు కావడానికి మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ కి బయలుదేరారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మణిపూర్లో ప్రారంభమైన రాహుల్ న్యాయ్ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. 67 రోజుల పాటు 15 రాష్ట్రాల మీద యాత్ర సాగనుంది. 110 జిల్లాల మీదుగా 6700 కిలోమీటర్ల పాటు సాగే న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరై రాహుల్తో పరుగులు పెట్టారు. ప్రధాని మోదీ రేపు సత్యసాయి జిల్లాలో పర్యటిస్తారు. పాలసముద్రం నాసిక్ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారాయన. ప్రధాని పర్యటన అధికారికంగా ఖరారు చేసిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటు కఠిన దీక్ష చేసిన లక్షల మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించుకున్నారు. ఇవాళ శబరిమలలో మకర జ్యోతి దర్శనం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు భక్తుల దర్శనం కోసం పరిమితులు పెట్టారు. స్వామివారి దర్శనానికి కేవలం 50,000 మందిని అనుమతిస్తున్నట్టుగా చెప్పారు. మకర జ్యోతి కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు కళ్యాణం చేశారు అర్చకులు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన వేడుకకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణ వేళ భక్తులు భక్త పారవస్యంతో ఊగిపోయారు. భక్తి భజనలతో హోరెత్తించారు. మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ వాసుదేవాశ్రమంలో గోదాదేవి కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. ఆలయ పూజారి సింహాచలం శ్రీధరాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ వేడుకలు చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదాదేవి రంగనాథ స్వాముల ఎదుర్కోలుతో ప్రారంభమై కంకణాధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలతో కళ్యాణం ఎంతో కమనీయంగా సాగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కళ్యాణానికి ఆలయ ధర్మకర్త ఒక్కులాదేవి హాజరై ప్రత్యేకంగా పూజలు చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున ఆలయం లక్షలాది మంది భక్తజనంతో కిటకిటలాడిపోతుంది. 3 రోజుల పాటు జరిగే మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గొల్లకేతమ్మ బలిజమేడమ్మలతో కొలువై ఉన్న మల్లన్నను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏటా జరిగే జానపద జాతరలో శివశక్తులు ప్రత్యేక ఆకర్షణ. నియమనిష్టతో స్వామివారికి 2-3 ఎత్తుల బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గజ్జల లాగులతో, డమరుక నాదాలతో, మేళ తాళాలతో ఒగ్గు కళాకారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ దాతృత్వాన్ని చాటుకున్నారు. అర్ధరాత్రి ఫుట్పాత్లపై జీవితాలు వెళ్లబుచ్చుతున్న వారికి మమేకమయ్యారు. అభాగ్యులకు సంక్రాంతి కానుకగా బెడ్షీట్స్, పిండి వంటలు అందజేశారు. పెద్ద మనసు చాటుకున్నారు. పండగ పూట అభాగ్యుల ఆకలి తీర్చాలి అన్నదే తన తాపత్రయం అన్నారు వినయ్ భాస్కర్. తమ ఆకలి తీర్చిన వినయ్ భాస్కర్ కి అభాగ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
వరంగల్ 26వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ బాలిన సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చీటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిన కేసులో కార్పొరేటర్ ని ఇంతజార్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కోటి 15 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 మంది నుంచి 6 కోట్ల మేర చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ ని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ లో ప్రతికూల వాతావరణంతో 6 విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు. పలు విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులంతా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆగ్రహించిన ప్రయాణికులు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో దారుణం. కోటేశ్వర్ రెడ్డి అనే ఒక ఆర్మీ జవాన్ బైక్ పై వెళుతుంటే పతంగులకు వాడిని చైనా మాంజా తగిలి చనిపోయాడు. మాంజా మెడకు చుట్టుకుని కింద పడిపోవడంతో పక్కనే ఉన్న ఆర్మీ హాస్పిటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా చెప్పారు పోలీసులు. జవాన్ని విశాఖకు చెందినవాడిగా గుర్తించారు. లంగర్ హౌస్ లో అద్దెకుంటున్నట్టుగా తేల్చారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డెడ్ బాడీని సొంతూరుకు తరలించారు. జవాన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. చిత్తూరు జిల్లా వీకోటలో అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కర్ణాటకకు చెందిన ఇద్దరు దొంగలతో పాటు బైక్లను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 లక్షల విలువైన 21 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై యువకులు బైక్ దొంగలుగా మారినట్టుగా చెబుతున్నారు పోలీసులు. కర్ణాటక, తమిళనాడు, ఏపీలో చోరీలకు పాల్పడినట్టుగా నిర్ధారించారు. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ లో బంగారం ధరలు మరింత పెరిగాయి. నిన్నటి వరకు 63,000 రూపాయలు పలికిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,270 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర మాత్రం 78,000 రూపాయలు పలుకుతోంది. మణిపూర్ పూర్తిగా ధ్వంసమైందన్నారు రాహుల్. ఇప్పటి వరకు మోదీ మణిపూర్ లో పర్యటించలేదన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మణిపూర్ ని భారత్ లో అంతర్భాగంగా భావించడం లేదన్నారు రాహుల్. దేశ ప్రజల్ని ఏకం చేయడానికే భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్టుగా తెలిపారు. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రకు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలంతా తరలివచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పళ్లన్రాజు, షర్మిల మణిపూర్ లో జరిగిన భారత జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో ఈ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ తమిళసై కూడా పాల్గొన్నారు. ఈ పండుగను దేశంలో వివిధ పేర్లతో పిలుచుకుంటున్నారని, అయినా భారతీయత అన్న భావన ఒకటేనని ప్రధాని మోదీ చెప్పారు. అయోధ్యలో పర్యటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. లతా మంగేష్కర్ చౌక్ దగ్గర పరిశుభ్రత క్యాంపెయిన్ ప్రారంభించారాయన. నగర వీధుల్ని శుభ్రం చేసే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన తర్వాత చీపురు పట్టుకుని ఆయనే స్వయంగా రోడ్లను శుభ్రం చేశారు. అయోధ్యను అందంగా తీర్చిదిద్దాలన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనతో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఢిల్లీలోని జేజే ఖాళీలో పర్యటించారు మంత్రి ఆతిషి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నివాస ప్రాంతాల ప్రజల్ని కలిశారు. ఆందోళన పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసానిచ్చారు మంత్రి. ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు నిర్మించిస్తుందన్న హామీ కూడా ఇచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీ కరోల్ బాగ్ లో స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇక్కడి ఆలయ పరిసరాల్ని శుభ్రం చేశారాయన. ముంబై స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. అటు ఉత్తరాఖండ్ సీఎం డెహ్రాడూన్ లో జరిగిన స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల వేళ భారత్ లో హింసకు పాక్ ఐఎస్ఐ కుట్ర చేసింది. జమ్మూ కశ్మీర్ లోని అక్నూర్ సెక్టార్ లో చొరబాట్లను ప్రోత్సహిస్తూ భారత్ పోస్టులపై పాక్ బలగాలు కాల్పులు చేశాయి. అయితే పాక్ బలగాల కాల్పుల్ని భారత బలగాలు తిప్పికొట్టాయి. మరొకవైపు పూంచ్ సెక్టార్ లో చొరబడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రోమియో బలగాలతో పాటు పూంచ్ జిల్లా పోలీసులు కూంబింగ్ లో పాల్గొంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లో జరిగిన పతంగుల మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ చేశారు. గోవుల్ని పూజించి గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు అమిత్ షా. ఆ తర్వాత పతంగులు ఎగురవేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్భవన్ లో జరిగిన ఉత్సవాల్లో స్వయంగా పాయసాన్ని వండారు గవర్నర్. పంచకట్టి పండుగకు మరింత శోభ తీసుకొచ్చారు. ఈ సెలబ్రేషన్స్ లో గవర్నర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కటక్లో పర్యటించారు. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న రైల్వే స్టేషన్ పనుల్ని పరిశీలించారు. ఆయన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని వేగంగా పనులు పూర్తి చేయాలని అక్కడి అధికారుల్ని ఆదేశించారు కేంద్ర మంత్రి.